ఆ శిక్ష నుంచి మీ అమ్మ బయటపడాలంటే నువ్వు త్వరపడాలి. త్వరగా జైని నా దగ్గరికి చేర్చాలి. రెండు ఆప్షన్ లేదు నీకు. నా మైండ్ నువ్వు మార్చలేవు. నన్ను మర్చిపోవాలని జై డ్రింక్ చేస్తున్నాడు. ముందు జైని మార్చు, డ్రింక్ ని మానిపించు. వెళ్ళు. మళ్ళీ మళ్ళీ వస్తుంది. చారి 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 సార్ వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. తల పగిలిపోతున్నాయా? ఏం చేయండి సార్, నైట్ ఎక్కువ తాగొద్దంటే విన్నారా? ఇప్పుడు చూడండి. సొల్యూషన్ చెప్పమంటే సీరియస్ అవుతున్నావు ఏంటి? తలకు బాంబు రాయమంటారా? కాదు, పోనీ తడిగుడ్డ వేయమంటారా? ఇంకేదో చెప్పు. ఇక ఒకటే దిక్కండి, వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగండి తగ్గిపోతుంది. బాబు సార్ కాఫీ. గురు పెగ్గు, గురుగారు తలనొప్పి పోవాలంటే ఈ మందే కరెక్ట్ మెడిసిన్ అంటారు. నీ వీపు విమానం మొత్తం ఆగిపోతుంది. నువ్వేమన్నా పెద్ద MBBS ఆటలాడుకుంటున్నావేమిట్రా అన్ని తెలిసినట్టు చెప్తున్నావు. మీరే చెప్పని మాటారు, నిన్న కూడా తలనొప్పి అన్నారు, నేను కాఫీ ఇచ్చాను, తగ్గిందా? మళ్ళీ నాతో తలమర్దం చేయించుకున్నారు. ఈరోజు తలనొప్పి ఎక్కువైంది రూజీ. అందుకే నేను చెప్పింది చెయ్యండి గురుగారు, ఇది ఒక్కటి తాగండి, ఆ తర్వాత చూడండి దీన్ని మహిమ. తాకండి సార్, ఇదిగో ఈ తూగోజీగాడు మిమ్మల్ని పెద్ద తాగుబోతం చేయాలని చూస్తున్నాడు. లేదు మాటారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అలాగే ఈ మందుని మందుతోనే కొట్టాలి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. మీరు కాఫీ తాగండి సార్. ఈ మందు తాగండి గురుగారు. చెప్పాను కదా గురుగారు, తలనొప్పి తగ్గిపోతుందని. దీని హ్యాంగోవర్ పెగ్ అంటారు. నైట్ ఎక్కువగా తాగేసి పొద్దున తల పట్టేసినప్పుడు ఓ పెగ్ ఇలా తాగితే ఆ నొప్పి కూడా పోతుంది గురుగారు. దట్స్ గుడ్, నేను కూడా ఇది విన్నాను, రైట్ టైం కి అప్లై చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని థ్యాంక్ యూ లేదు గురుగారు, మీరు బాగుంటే చాలండి. వద్దన్న ప్రొద్దునే మందు తాగిం చేసావు, ఇంకేం బాగుంటారు రా ఆయన. అయినా బంధు మీద ఏమైనా పిహెచ్డి చేసేవాడురా నువ్వు, అంత వివరంగా చెప్తున్నావు. వాణ్యేమనకు చరి. అవును, వీడి సాలరీ ఎంత ఇస్తున్నావు? నేను 3 అన్నానండి, మీరు అనవసరంగా ఇంకో 1000 పెంచేశారు. ఇంకో 1000 కూడా పెంచి 5 ఇవ్వు. మీరు దేవుడు గురుగారు, మీరు ఇలాగే నైట్ ఫుల్ కొట్టి పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ పెగ్గు కొట్టి 100 ఏళ్ళు బతకాలండి. ఒరే ఒరే ఒరే, నేను ఆయనతో మందెలా మాడిపించాలా అని నానా కష్టాలు పడుతుంటే నువ్వేమో ట్రై ఎంకరేజ్ చేస్తున్నావు. అంటే పెరుగుట్ట విరుగుట్ట కరకే కదా మాటారు. చూడండి,
ఇక్కడే కాకుండా నేను ఏమి చేయలేదనుకుంటున్నా. మీనాక్షి భుజం మీద చైతే భుజం మీద చైతేయమంటే వెనక్కి వెనక్కి నొక్కుతావే ఉంటరా? నా చేతుల్లో తప్పించుకున్నాడు వెదవ. టామంజరీలో వాడితో నీ గొడవ ఏంటి? మీరు నవ్వుతారేమిటి సార్? రోజుకు 1000 చెప్పున వాడి జీతం పెంచుతున్నారు. వాడికి అనవసరంగా మీరు ఎక్కువ చదువు చేస్తున్నారు. వాడికి అర్హవుతుంది సార్, ఇవ్వచ్చు. నువ్వు నవ్వకే. పరాయి మగవాడు పట్టుకుంటూ అధ్యక్షం చెప్పవేమిటి? నా మీనాక్షి పేరు పెట్టుకున్నావు గాని నా మీనాక్షి క్వాలిటీస్ లో ఒక్కడి కూడా నీ దగ్గర ఉండి చావలేదు. వెళ్ళు, వెళ్ళా బుజ్జిగాని త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమను. వెళ్ళు, నవ్వుతోంది నవ్వు. అందరికి నేను వేళాకోళం అయిపోయాను. హోటల్లో సర్వర్లు 60 నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? సారీ మాటరు, అలవాట్లు పొరపాటైంది. రండి కూర్చోండి. అలారా దారికి. అమ్మో, నా కుష్మాడం బద్దలైపోయింది బాబోయ్. చంపేస్తావేమిట్రా? నువ్వు నవ్వకు. ప్రతిదానికి పళ్ళు కలుస్తూ ఉంటావు. ఎరా చేయి కూడా ఇవ్వవా? అయ్యయ్యో, మీతో చేయి చేయి కలిపేంత వాణి కాదుమంటారు. వెట్టకారం, నీకు బాగా ఎక్కువైపోయిందిరా తూగోజీ. చెప్తా నీ సంగతి. రండి కూర్చోండి, కూర్చోండి. ముందు 4 ఇడ్లీ వేసుకోండి, నేను చెప్తా. వేడి వేడి ఇడ్లీ, ఇందులో కారం పొడి వేసుకుంటే అద్దె పొద్దు చూడండి. దీంట్లో నెయ్యి వేసుకుని తింటే అయ్యో భలే ఉంటాదండి. తినండి తినండి. ఏంట్రా ఇది? నేను ఐటమ్స్ తినలేనురా. తినండి గురుగారు, ఈ వయసులో తినకపోతే ఇక ఆ వయసులో తింటారా ఏంటి? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నాకు వయసు అయిపోయిందా? వాడేదో జోక్ చేసే చారి, రా నువ్వు కూడా కూర్చో. అలాగే సార్. డబ్బుజీ చారి కూడా వడ్డించు. అలాగే పట్టండి. ఏమంటమంటారా? చట్నీ పెట్టరా, చట్నీ పెట్టు, నాకేస్తాను. ఏమిట్రా ఒట్టి చట్నీ వేసావు? అదే కదండి అడిగారు. అయ్యయ్యో గురు గురు, మంచినీళ్ళు తాగండి తాగండి. చట్నీలో ఏమైనా కారం ఎక్కువైందా? ఇది కారం కాదురా, మమ్మ కారం. నువ్వు వడ్డించిన టిఫిన్లో టేస్టో లేక నీ మాటల్లోని మాయాజాలమో తెలీదు. నేను కనెక్ట్ అయిపోయాను రబుజీ. అయ్యో, ఇందులో నా గొప్పతనం ఏమి లేదు గురుగారు, అంతా మీ మంచితనమే. మీరంటే బాగా ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని తలుచుకున్నట్టున్నారు, అందుకే పొలమారింది. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరురా. నేనంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఊరుకోండి గురుగారు, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. ఉంటే ఉండనివ్వండి గురుగారు.
రేపు ప్రేమిస్తారు, ఏ రోజుకైనా మీకు దగ్గర అవుతారులేండి. ఎప్పటికీ దగ్గర కలర్రా, ఎందుకంటే వాళ్ళకి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. సర్లేండి, ఇప్పుడు అలా గురించి ఎందుకు, ముందు మీరు తినండి. నాకు వద్దు, తినాలనిపించట్లేదు. అయ్యయ్యో, మీరు లేవకండి గురుగారు, ముందు తినండి. తినాలనిపించట్లేదు. ఏంటి గురుగారు, మీరు తినకపోతే ఇడ్లీ ఇబ్బంది పడుతుంది, చట్నీ చిన్నబోతోంది, సాంబార్ సూసైడ్ చేసుకుంటుందట, దోశ దిగులు పడుతుంది, పూరి పాపు పీలవుతుంది. వీటిని అప్పెట్టు చేయకండి గురుగారు, హాయిగా ఆరగించండి, నా మాట వినండి గురుగారు. నీ మాటలో ఏదో పవర్ ఉంది రఘుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుజీ. తిట్టి పడేసుకోండి, తినండి. వీడి చర్యలు ఊహాతీతం. జరి బుజ్జిగడి శాలరీ అర్థమైంది సార్, ఇంకో 1000 పెంచి 6000 చేయమంటారు అంతే కదా? కాదు, 10000. నాలుగు ఇడ్లీలు రెండు చట్నీలు పెట్టి 10000 శాలరీ కొట్టేస్తాడా? ఈ తూగోజు గడికి చావు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కంట్లో ఏదో నలకపడింది, కొంచెం తీవా. ఇంకా ఉపేక్షిస్తే వీడు నా ఉద్యోగానికి ఎసరు పెట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు, వీడిని ఊరికే వదలకూడదు. ఏం చేస్తున్నారా నువ్వు? అది మాటరు కంట్లో. నువ్వు అంటవాడి వా, వాలంటైన్ వా, ఆడపిల్లల్ని పరువుగా బ్రతకనేవి ఏమిటా నువ్వు? ఇప్పుడు నేనేం చేశాను మాతారు? నువ్వేం చేసావో నేను చూశాను. ఏం చూసారు? నువ్వు మాట్లాడకు, నువ్వు అసలు ఆడపిల్లవేనా? పెళ్ళయ్యే వరకు నా మీనాక్షి నన్ను చెయ్యి కూడా తాకనివ్వలేదు, నువ్వు ఏకంగా అవ్వా. అయినా తప్పు నీది కాదు, వీడిది. నేనేం తప్పు చేశాను మాటారు? రే, నువ్వు పెద్ద దేశబుద్ధుడు అని నాకు తెలుసురా, నీ ప్లేబాయ్ వేషాలు నా దగ్గర కాదు. ఇప్పుడే సార్కి జరిగింది చెప్పి నీకు ఊస్టింగ్ ఇప్పించకపోతే నేను శ్రీవత్స గోత్రస్య అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులే కాదు. మటారు, మీరింత పొడుగవుతారని ఆ పేరు పెట్టారా, లేదా పేరుకు తగ్గట్టు మీరింత పొడవయ్యారా? ఏమిట్రా, తనతో సరసాలును నాతో వెటకారాలునా? ఇక లాభం లేదురా, నీ సంగతి తేల్చేస్తాను. ఈ బుజ్జిగాడు ఏం చేశాడో తెలుసా ఇప్పుడు? ఏం చేశాడు? రామరామా, నా నోటుతో నేను చెప్పలేనండి, వీడి మీద వెంటనే నిర్భయ కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించేయండి సార్. అంత పెద్ద తప్పేం చేశారు బుజ్జి? అది కంట్లో నలకపడితే తీసాడయ్యా. ఏమిటి, ఇప్పటిదాకా వీడు నీ కంటిలో నలక తీసాడా? మీనాక్షి, నువ్వు వీడికి భయపడి అవద్దు అని చెప్తున్నావు కదూ, నువ్వు వీడికి భయపడద్దు, నీకు అండగా నేనున్నాను మీనాక్షి. తనకి నువ్వు ఉండడం ఏంటి చరి, అసహ్యంగా. అంటే నా ఉద్దేశం ఒక ఆడపిల్లకి అండగా ఉంటాను అంటున్నాను సార్. నాకు మీ అండే అక్కర్లేదు, ఈ బుజ్జిగాడే నాకు కొండంత అండ. విన్నారా సార్, ఈ తూగోజీ గారు వంటలు చేయడానికి రాలేదండి, అమ్మాయిని వశపరచుకోవడానికి వచ్చాడండి. ఆపవే చరి, నువ్వేం ఫీల్ అవుకురా బుజ్జి, మన చారి కాస్త చాదస్తే ఎక్కువ తిరిగేసుద్దాం. Ha 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 ha
ఒరే బుజ్జిగా, జాగ్రత్తగా చూసి నడవండి గురుజీ, లేదంటే చెట్టు కొమ్మలు తగులుతాయి. పర్లేదు లేరా, ఎదురు దెబ్బల కన్నా ఈ చెట్టు కొమ్మ దెబ్బలు ఎక్కువేం కాదు. ఇంకేంటో పూజ విశేషాలు? నా అలాంటి వాళ్ళ దగ్గర ఏం విషయాలు ఉంటాయి గురుగారు? అవును, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? నాకు ఎవ్వరు గురుగారు, నేను ఏక్ నిరంజన్. అంటే? అంటే అనాథగాన్ని. ఎవరు లేకుండా ఎలా బతుకుతున్నారు? ఎవరు లేరు కాబట్టి అంతా నావాలి అనుకుంటాను గురుగారు. నాకు మంచి చెప్పేవాళ్ళు లేరు, చెడు చేసేవాళ్ళు లేరు. అందరి దగ్గర మంచి చెడు నేర్చుకుంటానండి, అందుకే అందరినీ గురూజీ మాట్టారు అంటుంటాను. మనుషులు మాత్రమే కాదు గురుగారు, నేను గడిపే ప్రతిరోజు నాకు పాట నేర్పుతుంది, ఒక మంచి రోజు నాకు ఆనందాన్నిస్తుంది గురుగారు. ఒక చెడ్డ రోజు నాకు అనుభవాన్ని ఇస్తుంది, ఒక గొప్ప రోజు నాకు బోలుడని అనుభవాన్ని ఇస్తుంది. వాటితో అలా బతికేస్తుంటాను. ఏమైంది గుర్ర? నీకు చదువు రాకపోయినా ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పారు. అందరి దగ్గర నువ్వు నేర్చుకోవటం కాదు, నీ దగ్గర అందరు నేర్చుకోవాలి. పోండి గురుజీ, నా దగ్గరే ఉందండి మీరు నేర్చుకోవడానికి. నీలో ఏదో మ్యాజిక్ ఉందరు, ఏదో తెలియని మ్యాగ్నెట్ ఉంది. నాకు అర్థం కాని కనెక్టివిటీ ఏదో నీ దగ్గర ఉంది. అదేం లేదు గురుగారు, అంతా మీ అభిమానమే. ఎలా చేసావు చూడు, నీ చేతికి ముళ్ళు దిగింది. మీ కాలుకి దిగలేదు కదా గురూజీ. అరే ఇలా చూడు, బ్లడ్ వస్తుంది. ఏం కాదులే గురూజీ, తుడుచుకుంటే పోతుంది. నేనంటే ఎందుకు నీకు అంత అభిమానం? అబే ఇది అభిమానం కాదు గురుజీ, బాధ్యత. మీ దగ్గర జీతం తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదా. నువ్వు నా దగ్గర జీతం తీసుకునే పనివాడివి కాదురా, నా జీవితాన్ని నీ చేతిలోకి తీసుకున్న నా వాడివి. చాలా థ్యాంక్స్ రబుజీ, హాయ్, లవ్ యూ రా. రామ రామ, ఒక మగాడి ఇంకో మగాడిని ముద్దు పెట్టుకోవడం ఏమిటి? ఈ బుజ్జిగాడు సార్ని తేడా చేసేలా ఉన్నాడు, ఇక లాభం లేదు. రే బుజ్జిగా, రే బుజ్జిగా, కిచెన్ లో వంట పని చూడకుండా ఈ తోటలో ఏం చేస్తున్నారు నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. సరే వాడు నువ్వు, మీరు ఉండండి సార్, మిమ్మల్ని వీడు చెడగొడుతున్నాడు. వెళ్ళరా ఇక్కడి నుంచి, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయినా మీరేంటి సార్, పనివాడిని పనివాళ్ళ చూడకుండా పక్కన పెట్టి తిరుగుతున్నారు. వాడు పన్నుడు కచ్చారి, నా వాడు. మీ వాడేంటి? పోయి మనోడు అనుకో. ఈ పాపంలో నాకు పాలు పంచకండి మహాప్రభు, నా మీనాక్షికి నన్ను పరిమితం అవనివ్వండి. ఏం మాట్లాడుతున్నావు సరే? అంటే వాడికి మీరు ఎక్కువ చదివిస్తున్నారు అంటున్నాను. ఎందుకో తెలియదు కానీ వాడిని కనెక్ట్ అయిపోయాడు. వాడిని చూస్తుంటే నాకేదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది సరే. వాడి వంటలు ఎంత రుచిగా ఉన్నాయో, వాడి మాటలు చేష్టలు ఇంకా బాగున్నాయి. వాడితో మాట్లాడుతుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మనసు తేలిక పడుతుంది. జరిగిపోయిన పీడకలన్నీ వాడు మర్చిపోయేలా చేస్తున్నాడు చరి.
వాడి అవసరం కోసం మన దగ్గరికి వచ్చి నాకు అవసరం అయిపోయాడు. వాళ్ళు ఏదో మ్యాగ్నెట్ పవర్ ఉంచారు, అది నన్ను వాడి వైపు లాగేసుకుంటుంది సారీ.